వామ్మో, లాక్డౌన్ పొడిగిస్తారా? సంచలన నివేదిక ఇచ్చిన బోస్టన్ కమిటీ. లాక్డౌన్ పొడిగింపుపై బోస్టన్ కమిటీ సంచలన నివేదిక. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న కారణంగా సామాన్య ప్రజలు, కూలీలు, వలస కూలీలు ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం ఇదొక్కటే మార్గంగా కనిపించడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేస్తున్నాయి. April 14 వరకు కొనసాగుతుంది ఈ లాక్డౌన్. ఆ తర్వాత దీన్ని దశల వారీగా తొలగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ వ్యవహారంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదిక తీవ్ర కలకలం రేపుతోంది. జూన్ నెలాఖరు వరకు భారత్లో కొనసాగించాలంటూ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తమ నివేదికలో పేర్కొనడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే లాక్డౌన్ను మరికొంతకాలం పాటు పొడిగిస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్డౌన్ను పొడిగించేది లేదంటూ తేల్చి చెప్పింది. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల ఆదాయాలు బాగా తగ్గిపోయాయని, ఇటీవల ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని ముఖ్యమంత్రులంతా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం సహాయం చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందని, ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేయాలని కేంద్రం ఆలోచనలో ఉండగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక బయటకు రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మే చివరి వరకు లేదా జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తేనే మంచిదన్నట్టుగా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తమ నివేదికలో పేర్కొంది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.